if LV equal to FV, the limit value equal to functional value. Limit value is equal to functional value aithe appudu then f of x is said to be continuous function. Enti limit value ante limit extends to a, f of x is called limit value. Functional value ante simply f of a. ఒకవేళ ఇలా జరగకపోతే అంటే అదర్వైజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ ఇట్ ఈస్ సెట్ టు బి డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఓకే, కంటిన్యూటీకే ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, అదేంటంటే ఇఫ్ ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు ఫంక్షనల్ వాల్యూ, అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, రైట్ హ్యాండ్ లిమిట్, ఫంక్షనల్ వాల్యూ, ఈ త్రీ వాల్యూస్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని మనం ఏమంటాం, కంటిన్యూస్ ఫంక్షన్. వీటిలో ఏ ఒక్కటి జరగకపోయినా, ఓకే, లేదు మూడు జరగకపోయినా, దెన్ ఇట్ ఈస్ సెట్ టు బి డిస్కంటిన్యూవస్. కంటిన్యూటీని ఎలా చెప్తాం, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ అంటే ఏ మైనస్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. రైట్ హ్యాండ్ లిమిట్ అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఫంక్షనల్ వాల్యూ అంటే ఎఫ్ ఆఫ్ ఏ. ఓకే, కాపీ చేస్తాం. ఏంటి పీస్ వైజ్ ఫంక్షన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే, ఇక్కడ మనం ఖచ్చితంగా లెఫ్ట్ లిమిట్ రైట్ లిమిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కంటిన్యూటీ చెక్ చేయమంటున్నాడు, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ చేస్తున్నా నేను ఎల్హెచ్ఎల్ ఎక్కడ, జీరో దగ్గర. ఎందుకని జీరో దగ్గరే తీసుకున్నాం మనం అంటే, దీని బిహేవియరు సస్పీషియస్ బిహేవియర్ కనపడుతుంది ఎక్కడ, జీరో దగ్గర. చూడండి ఒకసారి, జీరో కన్నా తక్కువ ఉన్నప్పుడు ఎలా ఉందంటే, ఇది జీరో కన్నా తక్కువ ఉన్నప్పుడు టూ ఎక్స్ ప్లస్ త్రీగా ఉంది. జీరో దగ్గర ఎట్లుంది, జీరోగా. జీరో కన్నా పెద్దగా ఉన్నప్పుడు ఎలా ఉంది, ఎక్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీగా. ఇలా త్రీ డిఫరెంట్ మరి వేరియన్స్గా ఇది కనిపిస్తుంది. ఇవి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఒక ఫంక్షనే ఇట్లా కనపడుతుంది. ఇప్పుడు మనం కూడా చూడండి, కాలేజీలో ఒక రకంగా ఉంటాం, రోడ్డు మీద ఒక రకంగా ఉంటాం, ఇంట్లో ఒక రకంగా ఉంటాం, మళ్ళీ మనమే. ఓకే, ఒక మనిషే కాలేజీలో ఒక రకంగా ఉంటాడు, ఇంట్లో ఒక రకంగా, రోడ్డు మీద ఒక రకంగా ఉంటాడు. ఇలా మూడు రకాల బిహేవియర్ మనలో కనిపిస్తుంది. ఓకే, అట్లాగే ఫంక్షన్స్లో కూడా ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ ఉంటే దాన్ని పీస్ వైజ్ ఫంక్షన్ అంటారు. ఈ పీస్ వైజ్ ఫంక్షన్స్కి కంపల్సరీ మనం ఎల్హెచ్ఎల్ ఆర్హెచ్ఎల్ అండ్ ఫంక్షనల్ వాల్యూ మూడు వర్కౌట్ చేసుకోవాల్సిందే. ఫంక్షనల్ వాల్యూ ఈ మూడు చేయాల్సిందే. ఫస్ట్ నేను లెఫ్ట్ లిమిట్ అన్నప్పుడు ఇదిగోండి ఇలా రాయాలి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్ పెట్టాలి ఇక్కడ పైన, ఇక్కడ పెట్టాలి. కొంతమంది ఏదో విచిత్రంగా ఎక్కడ పెడితే అక్కడ పెడతారు, అట్లా కాదు, ఇలా పైన పెట్టాలి. సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో మైనస్, ఏం చెప్తుంది జీరో మైనస్ అంటే జీరో కన్నా తక్కువగా ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంతో రాయమని చెప్తుంది అంతే. ఈ ఫస్ట్ డెఫినేషన్ వాడండి, జీరో కన్నా తక్కువ కదా, కాబట్టి ఫస్ట్ డెఫినేషన్ రాసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు. అండ్ ఎక్స్ ను దగ్గర జీరో ఏ రాయాలి. ఇక్కడ కూడా స్టూడెంట్స్ మిస్టేక్ చేస్తారు, నేను మైనస్ జీరో పెడతారు ఇక్కడ, అట్లా కాదు. జీరో మైనస్ అయినా జీరో ప్లస్ అయినా జీరో ఏ పెట్టాలి. లెఫ్ట్ లిమిట్ అయినా రైట్ లిమిట్ అయినా అదే వాల్యూ రాయాలి, ఎక్స్ బదులు జీరో కదా, అదే రాయాలి. త్రీ వచ్చింది, మరి జీరో మైనస్ అని ఎందుకు ఉందండి అంటే, ఆ డెఫినేషన్ ఈ మూడు ఉన్నాయి కదా, ఈ మూడిట్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో చెప్తుంది జీరో మైనస్ అనేది. అంతే తప్పించి మరి ఎక్స్ బదులు జీరో మైనస్ అని రాయటం, జీరో ప్లస్ అట్లాంటి ఏం లేదు. ఇప్పుడు జీరో ప్లస్ అంటే జీరో కన్నా ఎక్కువ, జీరో కన్నా ఎక్కువ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ త్రీ, ఇదన్నమాట జీరో కన్నా ఎక్కువ. ఇది రాసుకోవాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు, ఎక్స్ బదులు ఎంత రాయాలి, జీరోయే రాయాలి. ఇది కూడా ఎంత వచ్చింది, త్రీ వచ్చింది. ఇకపోతే ఫైనల్ ఫైనల్ ఫంక్షనల్ వాల్యూ ఎగ్జాక్ట్గా జీరో దగ్గర ఎంత ఉంది, ఫంక్షనల్ వాల్యూ జీరో. ఇప్పుడు ఈ త్రీ వాల్యూస్ని అబ్జర్వ్ చేయండి, లిమిట్ ఎగ్జిస్ట్ అయింది, ఈ రెండు సమానంగా ఉంటే మనం ఏమంటాం, లిమిట్ ఎగ్జిస్ట్, లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది కానీ ఫంక్షనల్ వాల్యూతో ఈక్వల్ అవ్వలేదు, డిస్కంటిన్యూస్. డిస్కంటిన్యూస్, ఎస్. దేర్ ఫోర్
LHL is equal to RHL not equal to functional value. So it is discontinuous. A type of discontinuity, removable discontinuity under dinni. Em antaru dinni? Removable discontinuity. Removable discontinuity. ఎందుకు అంటారు ఇట్లాగా డిస్క రిమూవబుల్ డిస్కంటిన్యూటీ అని అంటే ఇక్కడ మనకి లిమిట్ ఎగ్జిస్ట్ అయ్యింది. చాలా గొప్ప విషయం అది. లిమిట్ ఒకసారి రాదు, ఇది ఎగ్జిస్ట్ అయింది లిమిట్. ఇక్కడ కనుక మనం ఫంక్షనల్ వాల్యూ మార్చుకోగలిగితే, అంటే వాడు ఇచ్చిన డెఫినేషన్ చూసారా జీరో అని, అది కాకుండా 3 పెట్టాము అనుకో, ఇక్కడ ఫంక్షనల్ జీరో అయినప్పుడు 3 పెడితే ఇప్పుడు ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుందిగా, అంతేనా? ఆటోమేటిక్ కంటిన్యూ అవుతుంది కాబట్టి ఫంక్షనల్ వాల్యూ మార్చుకుంటాం ఒకటే కాబట్టి దీన్ని ఏమంటారంటే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. మరి ఇంకోటి కూడా ఉందండి, నాన్ రిమూవబుల్. నాన్ రిమూవబుల్ అంటే లిమిటే రాదనమాట. నేను చూసారు ఏం చేశాను, లిమిట్ ఎగ్జిస్ట్ అని రాశా. అంటే అర్థం ఏంటి, లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ లిమిట్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్ అంటామండి. ఎల్హెచ్ఎల్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎల్ అయితే లిమిట్ ఎగ్జిస్ట్. ఫంక్షనల్ వాల్యూకి ఈక్వల్ కాకపోతే రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. ఒక లిమిటే రాలేదనుకోండి, అసలు లిమిటే ఈక్వల్గా రాలా, అప్పుడు దాన్ని ఏమంటాం, ఫస్ట్ కైండ్ ఆఫ్ డిస్కంటిన్యూటీ సంథింగ్ ఏదో పేరు, లేకపోతే నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ. నాన్ రిమూవబుల్ అంటే దాన్ని మనం మార్చలేం, ఎందుకని ఫంక్షనల్ వాల్యూ ఒకటే, నువ్వు నీకు ఛాన్స్ ఉంటుంది మార్చుకునే ఛాన్స్, నువ్వు లిమిట్ మార్చలేవు దాన్ని. లిమిట్ మార్చాలని అసలు ఫంక్షనే మార్చాలి, కుదరదు కదా అది. ఇచ్చిన ఫంక్షన్ ఎట్ట మార్చుతావు నువ్వు, మార్చలేవు. నాన్ రిమూవబుల్ డిస్కంటిన్యూటీ.